కనుక హేమడ్వంతు ఇట్లు చెప్పెను, ఏ దేశమునందు సాయిబాబా అని అపూర్వము అమూల్యమైన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టెదరో అదియు ధన్యము. తల్లిదండ్రులకు వీరు ఎవరైతే తల్లిదండ్రులకు వీరు పుట్టెదరో వారు ధన్యులు. 16-17 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ స్నాయినాదార్పణమస్తు. శుభం భవతు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు గురువారం. నాకెంతో ఇష్టమైన, మా బాబా వారికి ఇష్టమైన, నాకు ఇష్టమైన గురువారం. అయితే ఈరోజు మీటింగ్స్ అవి ఉండడం వల్ల నేను గుడికి అయితే బాబా గుడికి వెళ్ళలేకపోయానండి. నన్ను క్షమించు అన్నయ్య, వచ్చే వారం వస్తాను. అయితే ఫ్రెండ్స్, నేను హైదరాబాద్ వెళ్ళాను జనవరిలో మా పాప దగ్గరికి వెళ్ళినప్పుడు. నేను ఒక బాబా వారి గ్రూప్ లో జాయిన్ అయ్యానండి. ప్రతి వారము కూడా 2 అధ్యాయాలు మనకు పెడతారు, అది బాబా వారి పారాయణం. మనం ఏదైనా ఒక పని చేయాలనుకోండి, ఒకళ్ళిద్దరు తలపెడితే అవ్వన పని కూడా ఒక 20-30 మంది తలపెడితే ఒక్క రోజులో అవుతుంది అనడానికి నిదర్శనమే ఈ బాబా వారి పారాయణం అండి. అది ఎలా అంటే, మేము నన్ను ఆ టీమ్ లో జాయిన్ చేశారు. నన్ను జాయిన్ చేసింది ఎవరో కూడా తెలియదు, కానీ ఆవిడ పేరు కూడా సుజాత అనంట, తర్వాత తెలిసింది నాకు. 24 అధ్యాయాలు ఎన్నో బాబా వారి ఉంటాయి కదండి, మొత్తం పుస్తకం మనం ఒక్కరమైతే పుస్తకం చదవలేము. అంటే చదవచ్చు తలుచుకుంటే, కానీ మనకి పనుల వల్ల అలా అవ్వదు. నేను కూడా ఈరోజు మీటింగ్స్ అన్ని అయ్యి ఇప్పుడు వచ్చానండి. 9:30 ఆ టైంకి పారాయణం చదువుకున్నాను. నాకు 2 అధ్యాయాలు పెడతారు. నాకు ఇవి చదివిన దాని నుంచి చాలా మనశ్శాంతిగా ఉంది ఫ్రెండ్స్. అది మీతో షేర్ చేసుకోవాలనిపించి చిన్న వీడియో తీసుకున్నానండి.